ఈ మధ్య కాలంలో రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అయిన అనిల్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అనిల్ భాయ్, సభ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మదన్న గారికి, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకుడు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక అండగా ఉండి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత సోదరుగా చూసుకుంటున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ్ నరసింహన్న గారికి, పెద్దలు వెంకటరెడ్డి అన్న గారికి, పెద్దలు జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అదేవిధంగా నా తోటి యువ మిత్రుడు రేపు మహబూబ్ నగర్ పార్లమెంట్కి కాబోయే పార్లమెంట్ సభ్యులు వంశీ చంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం ఎంతోమంది ఎన్నెన్నో మాటలు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందా, కానీ కేవలం ఒక నాయకుడు నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిందంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మన అందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడికి భరోసా ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా ఇవ్వాలని, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలని భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన విషయం మనమందరికీ తెలుసు. అంతేకాదు, భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు మన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మనమందరం కూడా జిల్లా వారం అందరం కూడా పార్టిసిపేట్ చేసినాం. కానీ ఈరోజు నాలాంటి ఒక యువకుణ్ణి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన ఒక బీసీ బిడ్డని, ఒక యాదవ్ సోదరుని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి మల్లంపట్టి విక్రమార్ గారు, అదేవిధంగా దామోదర్ అన్న గారు, అందరు కూడా నాలాంటి ఒక బీసీ బిడ్డ, మీ మధ్యలో పుట్టి మీ మధ్యలో పెరిగిన ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ సోదరుని రాజ్యసభకు పంపించిందంటే మనమందరం కూడా ఈ నాయకుడికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా రేపు రాబోయే రోజులలో మనమందరం కూడా మన ఇచ్చిన మాట మీద మనమందరం, మన నాయకుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే మాటలు చెప్పారో ప్రతి ఒక్క మాట మీద నిలబడే నాయకుడు మన అన్న రేవంత్ అన్న గారు. ఆర్టీసీ బస్సులో మనం చూసినాం, మహిళలకు ఉచిత వాహన, ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మళ్ళీ నిన్న 2-3 రోజుల కింద 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో నాయకులు, గత ప్రభుత్వం కేవలం మాటలతోని ప్రజలను మోసం చేస్తుండే, కానీ ఇచ్చిన మాట మీద నిలబడేదన్న అధికారంలో గవర్నమెంట్ ఉందంటే అది మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన నాయకుడు, మన ఈ మాట ఇచ్చిన నిలబడే నాయకుడు రేవంత్ అన్న గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ వేదిక మీదకేని ఒక బీసీ బిడ్డకు నాకు పెద్దల సభలకు పంపించినందుకు రేవంత్ అన్న గారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అందరు చేతులు లేవంటారన్న, ఎందుకంటే మన నాయకుడికి కృతజ్ఞత చెప్పాలి, అందరు చేతులు లేవాలి. ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి అందరు చేతులు లేవంటండి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ.